చంద్రబాబు సార్ పీరియడ్లో, అది కూడా 2019 ఎలక్షన్స్కు ముందు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు అనుకూలంగా ఉన్న వాళ్లకు ఉపాధి హామీ పనుల కింద విచ్చలవిడిగా వాళ్లకు అలకేట్ చేశారు, వాళ్ళేమో నాసిరకం పనులు చేశారు. ఆ పనులకు సంబంధించి మళ్ళీ 100% రికవరీ చేయాలని చెప్పి విజిలెన్స్ కమిటీ కూడా చెప్పింది. కాబట్టి మొత్తం విజిలెన్స్ కమిటీ నివేదికలన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఆ విచారణ అయిపోయిన తర్వాత ఎవరికి చెల్లింపులు చేయాలి, ఎవరికి చెల్లింపులు చేయకూడదు అన్నది నిర్ధారించుకుందామని చెప్పి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్భావించింది. భావించడమే కాదు, వాళ్ళు బహిరంగంగా అదే చెప్పారు కూడా. అయితే ఇక్కడ పనులు చేసి కొందరు మళ్ళీ వడ్డీలకు కూడా డబ్బులు తెచ్చి చేసింటారులేండి. వీళ్ళందరూ ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు? వాళ్ళేం చేశారు, 500 మందికి పైగా హైకోర్టులో పిటిషన్ వేశారు కదా, మా బిల్లులు మాకు చెల్లించండి అని. ప్రభుత్వం ఏమన్నా నాసిరకం పనులు అంటే హైకోర్టు దాన్ని కొట్టివేసుకుంటూ వచ్చింది ఆ ఆర్గ్యుమెంటుని. సో మొత్తం మీద అనుకుంటే వాళ్ళకు బిల్లులు చెల్లించాల్సిందే అని చెప్పి 23 ఆగస్టు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చుకుంటూ 2 వారాల్లో ఖచ్చితంగా వాళ్ళ బకాయిలు చెల్లించాలని చెప్పింది. ఎంత? దగ్గర 1800 కోట్ల రూపాయలు చెల్లించాలి. అంతకుముందే ఒకసారి ఆర్డర్స్ ఇస్తే అందులో 1495 కోట్ల రూపాయల వరకు ఏమో ప్రభుత్వం చెల్లించింది. తర్వాత మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చి 2 వారాల్లో చెల్లించాలి అన్నారు. ఈ నెల 6వ తేదీకి వాళ్ళ టైం అనేది హైకోర్టు ఉత్తర్వులు ముగిసిపోతాయి. సో తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, ఈ 2 వారాల్లో మేము చెల్లించలేం, మాకు 8 వారాల సమయం ఇవ్వండి, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసి ఆ ప్రాసెస్ అనేది మొదలు పెట్టినాం, సో ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడి మేము జమ చేస్తాం, 8 వారాల సమయం ఇవ్వండి అని చెప్పి ఒక అనుబంధ పిటిషన్ అనేది దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పిటిషన్ను కొట్టివేసుకుంటూ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు అంటే ఏంటి, మీకు ఇష్టం వచ్చినట్లు కారణాలు కనుక సహేతుకంగా లేకుండా టైం అడుగుతూ పోతూ ఉంటే ఇస్తూ పోవాలా? 22వ తేదీ నుంచి అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ మేరకు, విన్నపం మేరకు ఎక్స్టెండ్ చేసుకుంటూనే వస్తూనే ఉన్నాం కదా, మరి ఎందుకు మీకు వాయిదా వేయాలో కారణాలు చెప్పకుండా 8 వారాల సమయం అడిగితే మేము ఎలా ఇవ్వాలి అని చెప్పి 8 వారాలు కాదు, ఒకరోజు కూడా అడిషనల్గా టైం ఇచ్చేది లేదు, దీని మీద మళ్ళీ విచారణ కానీ ఏం అక్కర్లేదని చెప్పి అనుబంధ పిటిషన్ కొట్టివేసుకుంటూ, మీరు కనుక డబ్బులు కనుక చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభించాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు. సో మేము రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళందరికీ ఆ డబ్బులన్నీ ఇమ్మీడియట్గా ఉన్న ఫలంగా కట్టాల్సి ఉంటుంది, లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు అధికారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ 2 కాదని ఏమని చెప్పి ఏమైనా మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టుకి ఏమైనా వెళ్ళి అడుగుతారా? దీని మీద ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఇమ్మీడియట్గా ఈ మూమెంట్కి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 మందికి పైగా వాళ్లకు దగ్గర 1800 కోట్ల రూపాయలకు పైగానే వాళ్ళ అకౌంట్లలో అయితే జమ చేయాల్సి ఉంటుంది. సరే, జమ చేసిన తర్వాత మళ్ళీ విజిలెన్స్ కమిటీ ఈ రిపోర్ట్ నివేదికను, వాళ్ళ విచారణ ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని నాసిరకం పనులు అని కనుక తేలితే అప్పుడేమైనా మళ్ళీ రికవరీ చర్యలు ఏమైనా ప్రభుత్వం ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందో తెలియదు. నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ముందుకు అడిగేస్తుంది అని